లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ప్రచారం జోరు కొనసాగుతోంది. భువనగిరి భాజపా ఎంపీ అభ్యర్థి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వాహనదారులను చిరు వ్యాపారులను పలకరించారు. దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని సంక్షేమ పథకాలను వారికి వివరించారు. ప్రజలు అద్భుతంగా చిరునవ్వుతో ఢిల్లీలో మోడీ ఉండాలి, భువనగిరిలో బూరా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారాలు వీళ్ళని చూస్తుంది ఏంటంటే చూస్తుంటే మోడీ గారు గుర్తొస్తారు. వారు కూడా ఛాయ అమ్మి వాళ్ళ తల్లి పాపం వీళ్లలో పనిచేసి ఒక ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిందంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యం. ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు అన్ని ఫ్యూడల్ వ్యవస్థలని అది కాంగ్రెస్ గాని లేదా బీఆర్ఎస్ గాని కేవలం బీజేపీతోనే సామాన్య ప్రజలకు లబ్ది చెందుతుంది. దేశం ధర్మం డెవలప్మెంట్ 3D డెవలప్మెంట్ అనేది దేశం తో మన మోడీ గారి కమల గుర్తుకి సాధ్యం. బీఆర్ఎస్ ఓటేస్తే ఓటు వృధా. ఢిల్లీ లేదు, గల్లీ లేదు, వాళ్ళు ఎన్ని కుంభకోణాల్లో విరుకుతున్నారు మీ అందరు తెలుసు. ఇకపోతే కాంగ్రెస్ హామీల కుప్పలు ఖాళీకి ఉండదు. అమలు చేయడానికి ఒక రూపాయి కూడా వాళ్ళ దగ్గర లేదు. రేపు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడొద్దంటే కమలం పువ్వు గుర్తుకు మరోసారి మోడీ ప్రధానమంత్రి కావడానికి తెలంగాణ రాష్ట్రంలో భువనగిరిలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.